ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మిషన్ మనం మోటార్ సహాయం లేకుండా తక్కువ విద్యుత్ ఖర్చుతో మనం ప్లేట్లు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో చూడండి. ఈ మిషన్ని మనము మోటార్ లేకుండా కాల్తో, ఈ కాల్తో తొక్కడం వల్ల ఇక్కడ షీట్ రా మెటీరియల్ షీట్ పెట్టి మనము ఇక్కడ ప్రెస్ చేస్తే ప్లేట్ ఈ విధంగా తయారవుతుంది. దీన్ని లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ను మనము ఈ కాల్తో తొక్కడం వల్ల షీట్ అనేది బఫే ప్లేట్ మందం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై ఎక్స్ట్రా కొనుక్కొని సిట్టింగ్ ప్లేస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్స్ మనము నిమిషానికి 4-5 ప్లేట్లు ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో లేదు అంటే టైం మార్చుకొని ఇలాంటి పల్సడి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ దీన్ని లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, దీని ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ను మనము మోటార్తో, మనం 1 HP మోటార్ వస్తుంది, ఈ మోటార్తో మనము ప్లేట్ తయారయ్యే మిషన్. ఈ మిషన్ను మనము లివర్ ఆపరేట్ గేర్ ఉంటుంది ఇక్కడ, ఈ గేరు ఆపరేట్ చేయడం వల్ల దీనికి మనకు ఇలాంటి బఫే షీట్ పెట్టేసి ఇక్కడ పెట్టేసి మనము గేరు ఇలా పెట్టుకొని తయారు చేసుకోవడం వల్ల ఈ మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము డై మార్క్ పక్క డైలో మనకు ఇలాంటి బఫే షీట్ పెట్టుకొని ఇలాంటి ఇక్కడ పెట్టేసి ఇక్కడ గేర్ ఉంటుంది, లివర్ ఉంటుంది. ఈ లివర్ ఆపరేట్ సాయంతో డబుల్ మందం ప్లేట్ ఆపరేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి చేసుకోవచ్చు. ఈ డైలో మనకి పల్సడి పత్రాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మోటార్ అనేది 2 HP మోటార్ వస్తుంది. ఈ విధంగా డబుల్ డై పేపర్ సెమీ ఆటోమేటిక్ ఈ మిషన్ మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము డై మార్క్ పక్క డైలో మనకు ఇలాంటి బఫే షీట్ పెట్టుకొని ఇలాంటి ఇక్కడ పెట్టేసి ఇక్కడ గేర్ ఉంటుంది, లివర్ ఉంటుంది. ఈ లివర్ ఆపరేట్ సాయంతో డబుల్ మందం ప్లేట్ ఆపరేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి చేసుకోవచ్చు. ఈ డైలో మనకి పల్సడి పత్రాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మోటార్ అనేది 2 HP మోటార్ వస్తుంది. ఈ విధంగా డబుల్ డై పేపర్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనకు 2 డైలు, పైన ఒక డై, కింద ఒక డై ఉంటుంది. ఈ పైన కింద డైలు మనకు ఆపరేటర్ లివర్ ఆపరేటర్ సహాయంతో సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్, ఒకే మనిషి 2 ప్లేట్లు ఈ మిషన్లో తయారు చేసుకో. దీనికి కూడా 2 HP మోటార్ వస్తుంది. సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనకు 2 డైలు, పైన ఒక డై, కింద ఒక డై ఉంటుంది. ఈ పైన కింద డైలు మనకు ఆపరేటర్స్ లివర్ ఆపరేటర్ సహాయంతో సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్, ఒకే మనిషి 2 ప్లేట్లు ఈ మిషన్లో తయారు చేసుకో. దీనికి కూడా 2 HP మోటార్ వస్తుంది. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్.
ఈ వీడియోని చివరి వరకు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా యొక్క వాయిస్ తక్కువగా వినిపిస్తే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి, ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము అగ్రిమెంటు ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను.